ఇప్పటి వరకు సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న లావణ్య త్రిపాఠి ఆది సాయికుమార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సిరీస్ కావడం కమర్షియల్ రైటర్ కోనా వెంకట్ కథ అందించడంతో పులి మేక సిరీస్పై ప్రేక్షకుల్లో కొంత హైప్ క్రియేట్ అయింది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఆ జానర్ ఆడియన్స్లో ఆసక్తి పెరిగింది మరి ఎనిమిది ఎపిసోడ్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ తాజా సిరీస్ ఏ మేరకు ఆకట్టుకోగలిగింది ఎంతవరకు సస్పెన్స్ను ఎంగేజ్ చేయగలిగింది ఇక కథ విషయానికి వస్తే వింత జంతువు ముసుగులో ఓ సీరియల్ కిల్లర్ పోలీసులను చంపుతూ ఉండడంతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ను కిరణ్ ప్రభకి అప్పగిస్తాడు కమిషనర్ అనురాగ్ నారాయణ్ ఆ కేసును ఛేదించడంలో భాగంగా ఫారెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మ కూడా టీంలో జాయిన్ అవుతాడు అందరూ కలిసి ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అసలు ఆ కిల్లర్ హత్యలెందుకు చేస్తున్నాడు అనేదే అసలు కథ ఇక కథనం ఎలా ఉందంటే మొదటి ఎపిసోడ్ నుంచే ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తూ ముఖ్య కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు డైరెక్టర్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లలో నాలుగో ఎపిసోడ్ దగ్గర కథను మలుపు తిప్పే ట్విస్ట్ రావడంతో తర్వాత ఎపిసోడ్లపై ఆసక్తి పెంచాలని బాగానే ప్రయత్నించారు కోనా వెంకట్ అందించిన కథాపరంగా గొప్ప ఎలిమెంట్స్ సరికొత్త హైలైట్స్ ఏమీ లేకపోయినా సిరీస్ను రక్తి కట్టించడానికి దర్శకుడు చక్రవర్తి రెడ్డి బాగానే కష్టపడ్డాడు గోపిచంద్ హీరోగా నటించిన పంతం సినిమాకి కూడా చక్రవర్తి డైరెక్టర్ అంతో ఇంతో ఆ అనుభవం ఉన్నా కూడా ఈ సిరీస్లో పెద్దగా కలిసి రాలేదు చాలా ట్విస్టుల్ని ముందే ఊహించేయచ్చు కథనంలో కొన్ని లోపాలున్నా సింపుల్గా ఓ గంటనర సినిమాగా తీయగలిగే కథతో సిరీస్ని లాగించినా పర్వాలేదు అనిపించింది మేకింగ్ అండ్ రైటింగ్ లిబర్టీతో డిజైన్ చేసుకున్న కొన్ని సీన్లు లాజిక్ ని దెబ్బతీశాయి ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ఉండే సస్పెన్స్ చాలా చోట్ల పడకపోవడంతో ప్రేక్షకుడు పెద్దగా ఎంగేజ్ అవడు ప్రవీణ్ లక్కరాజు సంగీతం రామ్ కే మహేష్ కెమెరా వర్క్ పర్వాలేదు అనిపిస్తాయి ప్రధాన పాత్రగా లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్స్ స్క్రీన్ ప్రజెన్స్ వరకు గ్లామర్గానే ఉన్న ఇంటెన్సిటీ మాత్రం సోసోనే ఇక ఆది సాయికుమార్ లావణ్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా పెద్దగా పొసగలేదు సుమన్ సిరి హనుమంతు గోపరాజు రమణ రాజా చెంబోలు ఎవరి పాత్రల మేరకు వాళ్ళు లాగించేశారు ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే ముందుగానే ఊహించగలిగే ట్విస్టులతో పెద్దగా ఎంగేజ్ చేయలేని సస్పెన్స్ ఎలిమెంట్స్తో సాగిన ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్లు చూసే ప్రేక్షకులు టైంపాస్ కోసం ఓసారి చూసేయొచ్చు